కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం సౌత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ కి ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులతో సత్సంబంధాలు మంచిగా ఉండేవి. అందుకే ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇతర నటులు తరలి వెళ్లారు. అంతేకాకుండా ఆశీష అభిమానులు ఇంకా ఆయన సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ ప్రేక్షకుల మధ్య లేకున్నా ఆయన గుర్తులు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తీసిన సినిమాలను ఇప్పటికీ కొందరు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. పునీత్కు తెలుగు ఇండస్ట్రీతో విపరీతమైన సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలను కన్నడంలో రీమేక్ చేసిన వారిలో పునీత్ రాజ్ కుమార్ ముందున్నారు. తెలుగు సినిమాలను కన్నడంలో పునీత్ ఎక్కువగా తీశారు. తెలుగులో వచ్చిన ఈడియట్ సినిమాను కన్నడంలో అప్పు పేరుతో ముందుగా తీశారు. అప్పటి నుంచి పునీత్ను అప్పుగా పిలుస్తున్నారు. ఈ సినిమా కన్నడంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దాన్ని పూరి జగన్నాథ్ ఈడియట్ పేరుతో రీమేక్ చేశారు. అయితే కన్నడంలో విడుదలైన అప్పును ఈడియట్గా తీసిన తర్వాత తెలుగులో వచ్చిన కొన్ని హిట్ సినిమాలను తీసుకుని పునీత్ కన్నడంలో రీమేక్ చేశారు.